ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యాన్ని తెలుసుకుందామండి. ఈనాడు మన అన్ని రోగాలకు కారణం మన మనస్సే, అలాగే విరుగుడు కూడా మనస్సే అని చెప్పి అది ఎంతవరకు సత్యమో తెలుసుకుందాం. జపాన్ శాస్త్రవేత్తలు చేసినటువంటి వివిధ ప్రయోగాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్నటువంటి అనేక అనారోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవని, మనం జీవించే విధానంలోనే ఉన్నాయని, మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నారు. అలాగే అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసు బాగున్న వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తున్నారని కూడా చెప్తున్నారు. మనస్సు కలతబారితే లేనిపోనే ఆలోచనలు చోటు చేసుకుంటూ వాటి నుంచి బయటపడటానికి ఎన్నో బలహీనతలు పెంచుకోవటం, వాటికి బానిసలై దురవలవాట్లు పాలై ఎన్నో తప్పులు చేస్తున్నారని వాళ్ళు తేల్చారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వటం తగ్గించి జీవన శైలిని సరిదిద్దే పనిలోని పడ్డారు. అందుకే డయాబెటిక్, బీపీ వంటి నిరంతర అనారోగ్యకరమైనటువంటి అంశాలకు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతి కూడా మార్చుకుంటున్నారు. ఇది వరకు తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాలు నిరభ్యంతరంగా తినమంటున్నారు. అంటే మసాలా తగ్గించాలి, ఉప్పు తగ్గించాలని చెప్తూ ఉంటారు కదా, అలాంటివి ఏమీ అవసరం లేదు, నిరభ్యంతరంగా తినమంటున్నారు. అలాగే ప్రొద్దుటే వాకింగ్కి వెళ్ళేవారు ప్రశాంతమైన మూడ్లో ఉండాలని, అందుకోసం బాగా మీకు నచ్చిన పాటలు కూడా వినమంటున్నారు. ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరికి వాకింగ్ అంటే ఇష్టపడితే కొందరు జిమ్కి వెళ్ళాలనుకుంటారు, ఇంకొందరు బ్రిస్క్ వాక్ చేయాలనుకుంటారు, మరికొంతమంది స్టెయిర్ కేస్ వాక్ అని చేయాలి. అందుకని డాక్టర్లు ఏమంటున్నారంటే పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి ఏదైనా సరే మీరు కొంత వ్యాయామం తప్పనిసరిగా రోజు చేయాల్సిందని చెప్పి సూచిస్తున్నారు. ఒక్కసారిగా మరి వీళ్ళ వైఖరి ఇలా మారిపోవటానికి కారణం సరికొత్త అధ్యయనాల్లో వెలుగు చూస్తున్న అంశాలే కారణం. ఇలా వెల్లడైన అనేక పరిశోధన ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన అధ్యయనం ఒక సరికొత్తది. దీంట్లో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. కడుపులో గ్యాస్ సమస్యను వాయువు అంటారు కదా, ఇది రావటానికి ముదరటానికి కారణం ఆహార లోపాల వలన కాదంట, మానసిక ఒత్తిడి వల్లనే ఎక్కువగా వస్తుందంటున్నారు. అలాగే ఉప్పు ఎక్కువగా తినేవారి కంటే ఆవేశం అదుపులో పెట్టుకోలేని వారిలోనే అధిక రక్తపోటు వస్తుందట. క్రొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగి వాళ్ళల్లోనే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది. అధిక స్వార్థం, మొండితనం ఉన్నవారిలోనే మధుమేహ సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. అంతేగాని తీ పదార్థాలు తినటం కాదు. అలాగే అతి విచారం వల్ల ఆస్మా, ఊపిరితిత్తులకు గాలి అందకపోవటం కంటే అతి విచారం వల్లనే ఊపిరితిత్తులో మార్పులు వచ్చి ఆస్మా వస్తుందట. అలాగే మనం రక్త ప్రసరణ అనేది మన రక్తనాళాల లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని తేల్చారు. మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూలం కారణం ఇది గనక బాగా ఆలోచన చూస్తే ఆహారపు అలవాట్ల వల్ల కాదని, లైఫ్ స్టైల్ సంబంధమైన నుంచి తెలుస్తుంది. అందుకు వాళ్ళు వివిధమైనటువంటి కారణాలు కూడా చూపించారు. వాళ్ళ అధ్యయనం ప్రకారం 50% ఆధ్యాత్మిక రూపం వలన, 25% మానసిక కారణాల వలన, 15% సామాజిక స్నేహ బాంధవ్యాల లోపం వలనే, అలాగే 10% మాత్రమే శారీరక కారణాల వలన ఇలా రోగాలు వస్తున్నాయని తేల్చారు. అందుకని
కడుపులు మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడే కన్నా మన జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మేలని జపాన్ సైంటిస్టులు చెప్తున్నారు. మరి వీళ్ళ సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? స్వార్థం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం ఇలాంటి వ్యతిరేక భావాలు, చెడు భావాలను అన్నింటినీ వదిలించుకోవాలి. అలాగే కారుణ్యం, త్యాగం, శాంతం, క్రమ, నిస్వార్థం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, సంతోషం, సానుకూల దృక్పథం ఇలాంటివన్నీ కూడా పెంచుకోవాలని చెప్పి శాస్త్రజ్ఞులు తెలుస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మరి మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా యోగా అలాగే ధ్యానం ఇట్లాంటివన్నీ ఎంతో అవసరం అని చెప్పి మరి ఈనాడు శాస్త్రవేత్తలే చెప్తూ ఉన్నారు. ఈ మధ్య పాపం ఒక తాతయ్య గారు 100వ రోజు పుట్టినరోజు అండి, చాలా గ్రాండ్గా జరుపుకోవాలనుకున్నారు. అందరినీ అతిథులందరినీ పిలిచారు, చాలా అద్భుతంగా గ్రాండ్గా జరుపుతున్నారు. అప్పుడు ఒక మనవడు ఒక మాట అడిగాడు అందరి ముందు, తాతయ్య మీరు ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంగా, స్లిమ్గా, ఆరోగ్యంగా ఉండటానికి రహస్యం ఏమిటి అని చెప్పి అని అడిగాడు. అందుకు ఆ తాతగారు ఇలా చెప్తున్నారు, ఆ పెద్ద రహస్యం లేదురా, మా పెళ్ళి 75 సంవత్సరాల క్రితం జరిగింది. పెళ్ళినాడు మేమిద్దరం ఒక ప్రమాణం చేసుకున్నాం. అదేంటంటే మా ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చి వాదులాట్లు కనుక వచ్చినప్పుడు ఎవరు తప్పు చేసినట్లు అయితే వాళ్ళు 5 కిలోమీటర్లు నడవాలి అని అనుకున్నాం. అంతే, ఆనాటి నుంచి గత 75 సంవత్సరాలుగా నేను రోజూ నడుస్తూనే ఉన్నాను రా, అందుకే ఇంత స్లిమ్గా ఉన్నాను అన్నాడు. మనవడికి మళ్ళీ సందేహం వచ్చింది, మరి అయితే ఇంత వయసులో బామ్మగారు కూడా చాలా స్లిమ్గా ఉత్సాహంగా ఉండటానికి కారణం ఏమిటి తాతయ్య అని అడిగాడు. ఆ తాతగారు అంటున్నారు, ఏమి లేదురా, నేను రోజు 5 కిలోమీటర్లు నడవకుండా ఏ పార్కులోనో బస్టాండ్లోనో కాలక్షేపం చేసి వస్తున్నానేమోనని దానికి అనుమానం, అందుకే నాకు తెలియకుండా నా వెనకాలే వచ్చేది, ఇదే మా ఇద్దరి యొక్క ఆరోగ్య రహస్యం అని చెప్పారంట. సో మిత్రులారా, మరి మనందరం కూడా నిరంతరం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది తప్పనిసరిగా అవసరం అని చెప్పి ఈనాడు సైంటిస్టులే చెప్తూ ఉన్నారు. కావున మరి దీన్ని క్రమం తప్పకుండా వాడుకుంటూ మనం పరిపూర్ణ ఆరోగ్యంతో ఆనందంతో జీవించుదాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస సరోవరం.